గవర్నర్ల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు. గవర్నర్ల ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలైతే చేసింది. గవర్నర్లు తమ పనితీరుపై చిన్నపాటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని అభిప్రాయపడింది. బిల్లులు ఆమోదం వివాదాలు సుప్రీంకోర్టుకు చేరకముందే వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ చర్యలు తాజాగా పరిస్థితిని అయితే వివరిస్తూ నివేదిక సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అయితే ఆదేశించిందనమాట. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాదనే వాస్తవాన్ని గవర్నర్ అయితే విస్మరించకూడదని హితవు పలికింది. పంజాబ్ ప్రభుత్వం తమ ముందుంచిన బిల్లులన్నింటిపై గవర్నర్ చర్యలు తీసుకున్నారని ప్రస్తుతం వ్యాజ్యం అవసరం లేదని తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. విషయం సుప్రీంకోర్టుకు చేరినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడానికి ముగింపు పలకాలని ధర్మాసనం అయితే పేర్కొంది. సో ఈ విధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న గవర్నర్ వ్యవస్థపై సో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.